हाय फ्रेंड्स, वेलकम टू निपला किचन। इप्पुडु मनं चेयबोये रेसिपी क्याबेज परोटा। क्याबेज परोटा एला चेयालो चूद्दाम। क्याबेज तुरुंकुन्न क्याबेज 1 कप, पच्चि मिरपकायलु 4, जीलकर्र 1/2 स्पून, కొంచెం సాల్ట్ అండి। సాల్ట్ మీకు ఇందులో వేసుకుంటే మళ్ళా గోధుమ పిండిలో కలుపుకునేటప్పుడు మీకు తెలియకపోతే వేయకండి। నేనైతే సాల్ట్ ఇందులో కూడా వేశాను। చిన్న అల్లం ముక్క, ఇంత చిన్న పీస్ అల్లం ముక్క వేసి ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాను। గ్రైండ్ చేసుకొని అది కలుపుకుందాం। ముందు దీన్నంతా ఫస్ట్ మిక్స్ చేసుకోవాల। క్యాబేజ్ లో వాటర్ ఉంటాయి, గోధుమ పిండి కలిపేటప్పుడు మాత్రం మర్చిపోకండి। అసలు వాటర్ పోయొద్దు, ముందు గోధుమ పిండి దీంతో మిక్స్ చేసుకొని తర్వాత వాటర్ మిక్స్ చేసుకుంటూ చూడాలా। ఈ విధంగా మిక్స్ చేసుకున్నాం కదా, గోధుమ పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలా। ఒక కప్పు గోధుమ పిండి పడుతది। గోధుమ పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలా। మీకు దీనిలో వాటర్ సరిపోలేదు, ఇంకా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు। ఈ విధంగా వేసుకున్నాను కదా, కొంచెం వాటర్ పడతాయి మనకి, ఎంతైనా సరే చూసుకొని చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా వాటర్ మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలా। సాల్ట్ మీరు మాత్రం ఆ పచ్చిమిరపకాయల్లో సాల్ట్ వేస్తే అవసరం ఉండదండి, లేదంటే గోధుమ పిండి ఇట్లా కలిపేటప్పుడే సాల్ట్ వేసుకోవచ్చు। చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకోవాలా। ఈ విధంగా కలుపుకున్నాం కదా, కొంచెం నూనె అండి, 1 స్పూన్ నూనె, 1 స్పూన్ నూనె వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం। నూనె వేసుకుంటే సాఫ్ట్నెస్ వస్తుంది, బాగుంటుంది। బాగా మిక్స్ చేసుకుందాం। క్యాబేజ్ అంటే అందరూ ఇష్టపడరు కదండి, పిల్లలు కూడా ఈ విధంగా చేస్తే తినొచ్చు, వెజిటబుల్స్ అన్నీ తిన్నట్లు ఉంటుంది కదా। ఇది ఒక వెరైటీ, టేస్ట్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి మీరు। ఇదిగోండి ఈ విధంగా కలిపి 1-10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం। 10 నిమిషాలు కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం। ఇదిగోండి సాఫ్ట్గా ఉంటుంది, మళ్ళీ ఒక్కసారి ఇట్లా కలుపుకుందాం। బాగా కలుపుకుందాం, కలుపుకొని ఇప్పుడు క్యాబేజ్ పరోటా ఎలా చేయాలో చూద్దాం। ఇదిగోండి ఈ విధంగా ఉండ తీసుకొని ఈ విధంగా చేసుకుందాం। చేసుకొని పొడి పిండి ఉంది కదా, దానిలో టిప్ చేసుకుందాం। చపాతీ చేసినట్టు చేసుకుందాం। మీకు కొంచెం ఇలా అంటుకున్నట్టు అనిపిస్తే కనుక కొంచెం పొడి పిండిని ఇలా స్ప్రెడ్ చేసుకోండి, కొంచెం పలచగా చేసుకోవాలి। ఇవ్వండి ఈ విధంగా పలచగా చేసుకోవాలా, ఇదిగోండి ఇట్లా పలచగా చేసుకోవాలా। ఈ విధంగా అన్నీ చేసుకుందాం, అన్నీ చేసుకొని ఫ్రై చేసుకోవటం ఎలాగో చూపిస్తాను। స్టవ్ వెలిగించి పెనం పెట్టుకున్నాం, పెనం కూడా వేడైంది। ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పరోటా ఉంది కదా, అది వేసుకుందాం। హై ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలా। ఈ పరోటాకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, ఒకవైపు కొంచెం కాలిన తర్వాత టర్న్ చేసుకుందాం। ఇప్పుడు దీనిపైన నూనె వేసుకోవాలి, నూనె, నెయ్యి, బటర్ ఏదైనా వేసుకోవచ్చు। ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలా। ఇది వేడిగా తింటే చాలా బాగుంటుందండి,
టూ సైడ్స్ బాగా ఫ్రై అయ్యేలాగా చూడాలి. ఫ్రై అయింది కదా, కొంచెం బటర్, నేను కొంచెం బటర్ వేసుకుంటున్నాను. బటర్ని కూడా కొంచెం స్ప్రెడ్ చేద్దాం. బటర్ వేసుకున్నాం కదా, అది కూడా మెల్ట్ అయిపోయింది. ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. క్యాబేజ్ పరోటా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాము. దీన్ని మామిడికాయ పచ్చడి కానండి, పిల్లలైతే టమోటా సాస్ చిల్లీ సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా సర్వ్ చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. ఎంతో రుచికరమైన క్యాబేజ్ పరోటా రెడీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.